ఈ సమయంలో ఇల్లు ఊడిస్తే కోట్లు సంపాదిస్తారు. డబ్బే డబ్బు, ధనం వర్షంలా కురుస్తుంది. మరి ఏ సమయంలో మనం ఇల్లు ఊడ్చాలి? ఏ సమయంలో ఊడ్చడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధన ప్రాప్తి కలుగుతుంది? లక్ష్మీదేవి కటాక్షం మనకు కలుగుతుంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. పూర్వం రోజుల్లో చూసుకున్నట్లయితే ఉదయం లేవడంతోనే చీపురు పట్టుకొని అమ్మలు అమ్మమ్మలు బయటకు వెళ్లి ఊడ్చేస్తూ ఉండేవారు. వెంటనే వాకిలంతా శుభ్రమైపోయి చక్కగా ముగ్గులతోటి కళకళలాడుతూ ఉండేది. మహిళలంతా ఒకేసారి వరుసగా చీపుర్లతో ఊడుస్తూ ఉంటే ఒక రకమైన సంగీతం వచ్చేది. వాకిలి ఊడవడానికి ఒక చీపిరి, ఇంట్లో లోపల ఊడవడానికి మరో చీపిరి ఉండేవి. స్నానపు గదులకి వంటింటికి వేరువేరు చీపుర్లు పెట్టుకునేవారు. అంటే ఒక్కో ఇంటికి నాలుగైదు చీపుర్లు ఉండేవి. చీపురు కట్టల సీజన్ వస్తే చాలు, ఒక్క ఇంట్లో పదుల సంఖ్యలో చీపురు కట్టలను జమ చేసుకుని పెట్టుకునేవారు. మన అవసరానికి మించి చీపురు కట్టలను ఇండ్లలో నిల్వ ఉంచేవారు. తెల్లవారక ముందే మహిళలు లేచి చీపురుతో వాకిలి ఊడుస్తూ ఉంటే ఒక రకమైన వ్యాయామం కన్నా ఎక్కువ మేలు జరిగేది. ఇప్పుడంటే మార్కెట్లో పొడవైన చీపురు కట్టలు వైపర్లు వచ్చిన తర్వాత మహిళలు ఎలాంటి శ్రమ లేకుండా ఊడ్చగలుగుతున్నారు. దానివల్ల శారీరక వ్యాయామాన్ని వారు పొందలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చీపురుకు తగిన గుర్తింపు ఉందనే చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా గొప్పగానే చూస్తూ ఉంటారు చీపురుని. ఆడపిల్ల రజస్వలైనప్పుడు ఇంటి గడప వద్ద ఓ చీపురును ఉంచేటటువంటి సాంప్రదాయం మనకుంది. ప్రసూతి అయినప్పుడు కూడా చీపురు కట్టను గడప దగ్గరే ఉంచుతారు. అంటే చీపురును ఇల్లు వాకిల్ని ఊడ్చేటటువంటి సాధనంగానే కాకుండా ఒక దేవతగా భావించేవారు. చీపురు కుటుంబంలో ఒక భాగంగా ఉండేది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా చీపురు కట్ట ఎక్కడో చోట దర్శనమిచ్చేది. ఆధునిక చీపుర్లు వచ్చాక చీపురు కట్టలనేవి మూలన పడ్డాయనే చెప్పుకోవాలి. అక్కడక్కడ చీపురు కట్టలు దొరుకుతున్నా వాటిని వాడడానికి మహిళలు ఆసక్తి చూపించడం లేదు. దీనివల్ల పాతకాలపు చీపురు కట్టలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చీపురును అన్ని చోట్ల వాడతారు. ఇంట్లో ఆఫీసులో అనే తేడా లేకుండా వాటిని వాడుతూ ఉంటారు. చీపురు కట్టను పవిత్రంగా చూస్తారు. అందుకే ధన త్రయోదశి లేదా చతుర్దశి నాడు రోజు మనం కొత్త చీపురును కొంటాం. అలా చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అంటారు. చీపురును లక్ష్మీదేవితో సమానంగా చూసే సాంప్రదాయం మనది. ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రం అంటే చాలా ఇష్టం. అందుకే చీపురు ఇల్లు శుభ్రం చేస్తుంది కాబట్టి పురాతన కాలం నుంచి చీపురును లక్ష్మీదేవి సమానంగా భావిస్తూ ఉంటున్నారు. మన ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ఎలా మన ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను మనం గనక పాటించగలిగితే జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశం కలుగుతుంది. ఇది మన శాస్త్రాలలో నొక్కి వక్కాణించబడింది. చీపుర్లకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు చాలా మందికి తెలియదు. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. విరిగిన చీపిరి, ఇంట్లో వాడుతున్న చీపిరి విరిగిన దాన్ని తర్వాత వాడుతూ ఉంటే మీరు వెంటనే ఆపేసేయండి. ఒకవేళ చీపిరి విరిగిపోయినా మీరు వాడుతున్నారనుకోండి, అది చాలా దోషం, అలా వాడకూడదు. చాలా మంది ఇలా విరిగిన చీపురు వాడతారు. వాస్తు ప్రకారం ఇది చాలా తప్పు. ఒకసారి విరిగిన చీపురు వాడడం, వాటిని అతికించి లేదా అడ్జస్ట్ చేసి వాడడం అశుభ సూచకంగా పరిగణిస్తారు. ఎక్కడంటే అక్కడ చీపురు పెట్టకూడదు. చీపురు కట్ట పెట్టడానికి మంచి స్థలం చూడాలి. కొన్ని స్థలాలలో అస్సలు చీపురును పెట్టకూడదు. ముఖ్యంగా బంగారం నగలు పెట్టే స్థలంలో చీపురు అస్సలు పెట్టకూడదు. దాంతోపాటు డబ్బులు పెట్టి ఉండేటటువంటి స్థలంలో కూడా పెట్టకూడదు. దీనివల్ల మీ వ్యాపారం నగదు వ్యవహారాల్లో నష్టం కలగొచ్చు. చీపురు కట్టను ఈశాన్యం మూల కానీ ఆగ్నేయం మూల కానీ పెట్టకూడదు. నైరుతి మూల లేదా వాయువ్య మూల పెట్టాలి. చీపురును నిలబెట్టకూడదు. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురును మనం ఒక మూలన పెడుతూ ఉంటాం. చాలా మంది చీపురును నేలకు ఆనించకుండా ఇలా మనం తుడిచే వైపు కిందికి పెడుతూ ఉంటారు. అలా తప్పు. కుచ్చు భాగం నేలకు ఆనిస్తే పాడైపోతుంది చీపురి అని చెప్పి చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. చీపురు ఎక్కువ కాలం రాదని చాలా మంది చీపురు కొనలు పైకి పెడతారు. అది చాలా తప్పు. ఎప్పుడూ కుచ్చు భాగాన్ని మాత్రమే మనం నేలకు ఆనించి పెట్టుకోవాలి. చీపురు కట్ట నిలబెడితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లే లెక్క. మీరు ఎక్కడైనా చీపురు వాడుతూ ఉంటే దాన్ని వాడిన తర్వాత దాన్ని నిలబెట్టే బదులు నేలపై ఆనిచ్చేయండి. చీపురును ఎప్పుడూ కూడా నిలబెట్టి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల అశుభం.
ఇలా చేయకుండా ఉంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. సాయంత్రం ఇల్లు క్లీన్ చేయకూడదు. సాయంత్ర సమయంలో ఇల్లు క్లీన్ చేయడానికి చీపురును పట్టకూడదు, ఇల్లు క్లీన్ చేయకూడదు అని మన పురాతన కాలం నుంచి చెప్పడం వినే ఉంటాం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఇల్లు ఊడ్చకూడదు. ఊడ్చిన చెత్తను బయట పాడేయకూడదు. చీపురు శని రాహు యొక్క ఆయుధం. ఇంటిని శుభ్రం చేసేప్పుడు చీపురు పట్టుకుని శివాయ నమః అంటూ ఇంటిని శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంటిలో ఉండకుండా బయటకు వెళ్ళిపోతాడు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు. చీపురు చాట ఒకే దగ్గర ఉంచకూడదు, అది అరిష్టం. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం. ఈశాన్యం దర్వాజా తప్ప ఏ వైపు డోర్ వెనక వైపు గోడకు ఒక మేకు కట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా మాత్రమే పెట్టి ఉండాలి. రివర్స్ పెడితే ఇంట్లో శనిదేవుణ్ణి నిలుపుకున్నట్లే అవుతుంది. చీపురు ఎవరికి కనబడకుండా వాయువ్యం మూల పెట్టుకోవడం ఇంకా మంచిది. చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా ఉండాలి కాబట్టి డోర్ వెనుక భాగంలో పెట్టుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. చీపురు ఎప్పుడూ కూడా వెనుక వైపు ఒక మూలకి ఉండాలి. చీపురు ఇంటి ముందు వాకిట్లో కానీ ఇంటి మధ్యలో కానీ ఉండకూడదు. ఇంటి లోపల బయట ఒకే చీపురును వాడకూడదు. పూజ గదిలో చీపురును వాడకుండా ఏదైనా శుభ్రమైన బట్టను వాడడం చాలా మంచిది. చీపురును కాలుతో తొక్కడం లేదా కాలికి తగిలేలా ఊడ్చడం చేస్తే ఆ ఇంటికి అరిష్టం. చీపురు పొరపాటున కనుక కాలికి తగిలితే కళ్ళ కద్దుకుని తిరిగి ఊడ్చడం మొదలు పెట్టాలి. అలాగే డైనింగ్ టేబుల్ మీద బాత్రూంలో వాడకూడదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయంటే కొన్ని విషయాలను పరిశీలించాలి. వాళ్ళు పడుకునే మంచం కింద ఏదైనా వస్తువులు చెత్తను పెట్టకూడదు. పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చీపుర్లు పెట్టకూడదు. మంగళవారము శుక్రవారము మహాలయ పక్షము అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి రోజులలో చీపురు కొనకూడదు. గ్రహణానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణం తరువాత రోజు చీపురును కొనకూడదు. పర్వదినాల్లో, పుట్టిన రోజులలో, అస్త నక్షత్రము, శ్రవణ నక్షత్రము, రోహిణి నక్షత్రము, పుష్యమి నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, అనురాధ నక్షత్రము ఈ నక్షత్రాలలో చీపురును కొనకూడదు. అలాగే చీపుర్లు అమ్మే వ్యక్తి పురుషుడై ఉండాలి. కొనుగోలుదారు ఎప్పుడు కూడా ఉత్తమ మహిళ లేదా తల్లి లేదా అమ్మమ్మ అయ్యుంటే ఇంకా మంచిది. ఇంట్లో పాడైపోయిన చీపుర్ను సోమవారము, బుధవారము, గురువారము, ఆదివారం రోజున మాత్రమే బయట పడేయాలి. ఆఫీసుల్లో లేదా ఇంట్లో పాత చీపురు తీసి కొత్త చీపురు రీప్లేస్ చేయాలనుకుంటే అది శనివారం రోజు పెడితే మంచిది. శనివారం రోజు కొత్త చీపురు వాడటం చాలా మంచిది. ఎవరైనా మరణించేటప్పుడు ఆ భౌతిక కాయాన్ని పారవేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసిన చీపురును వెంటనే బయట పడవేయాలి. బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తరువాత రోజు నుంచి ఆ ఇంటిలో అప్పటి వరకు ఉపయోగించే చీపురును కూడా పడవేయాలి. రాహుకాల సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. వారంలో శుక్రవారం అలాగే సోమవారం ఎక్కడైనా ఏ ఇల్లైనా శుభ్రం చేయబడితే అక్కడ డబ్బు ఉండదు. కుటుంబ సభ్యులు నిరంతరం అనవసరమైన కొనుగోళ్లు చేస్తారు. జూదానికి బానిసలవుతారు. చెత్తతో పాటు ఇంటి నుండి సంపద కూడా అదృశ్యమవుతుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలున్న వారికి సోమవారం శుక్రవారం ఇంట్లో శుభ్రం చేసుకోవడం అంత మంచిది కాదు. సో చూసారు కదా, చీపురును ఏ రోజు కొనుగోలు చేయాలి, ఏ రోజు కొత్త చీపురు మార్చుకోవాలి, ఏ రోజు చీపురును పాడవేయాలి, చీపురు దగ్గర ఏమేమి ఉండాలి, ఏ మూలన చీపురును పెట్టాలి, ఏ మూలన పెట్టకూడదు, ఎలా చీపురును మనం పెట్టుకోవాలి, ఏ మూలలో అంటే ఏ దిక్కును మనం చీపురు పెట్టాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగకరమైన విషయాలండి. వీటన్నిటిని కూడా పాటిస్తే మన ఇంట్లో చాలా మటుకు సమస్యలు అనేవి తగ్గిపోతాయి. మరి సమస్యలు తగ్గిపోతే ఆర్థిక ఇబ్బందులు ఉండనే ఉండవు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు చీపురుకు సంబంధించిన అనేకమైనటువంటి విషయాలు. ఈ విషయాలన్నీ మాకు కొత్తగా ఉన్నాయి, ఇప్పుడే తెలుసుకున్నాం. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనిపించిందా మీకు? అయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.